గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్కాన్. ఈరోజు హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి వార్తాకథనాలు చూద్దాం. ముందుగా ఈనాడు వరద వేళ పదిలమైన ఏళ్ల తరబడి మరమ్మతులు లేని ప్రధాన జలాశయాలు నిధులు విడుదల అసలు సమస్య. సాగర్, జూరాల, కోయిల్ సాగర్ల నిర్వహణ అంతంత మాత్రమే. ప్రాజెక్టులు, చెరువుల కింద వానాకాలం సాగు 50 లక్షల ఎకరాలకు పైనే. తెలంగాణ నీటిపారుదల శాఖ అంచనా. దీక్ష చేపడితే చాలు, బడులు మూసిన సమయంలో అరచేతిలో తరగతి పాఠాలు. దీక్ష యాప్ ద్వారా చదువుకోవచ్చు, వీడియోలు చూడవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని బోర్డుల పాఠాలు వినొచ్చు. ఈ పోర్టల్ వినియోగంలో 21వ స్థానంలో తెలంగాణ. ఇక మన్యంలో ఎదురుకాల్పులు, విశాఖ జిల్లాలో తుపాకులు మోత, 6 మావోయిస్టుల మృతి. తప్పించుకున్న అగ్రనేతలు అరుణ, జగన్, ఉదయ్. ఇక ఆసుపత్రులకు తగ్గిన తాకిడి, నెమ్మదించిన మహమ్మారి. గాంధీ టిమ్స్లలో 2500 పైగా పడకలు ఖాళీ. సాధారణ చికిత్సల వైపు ప్రైవేట్ ఆసుపత్రులు. మార్కెట్లలో పెరిగిన రద్దీ, మళ్లీ అదే అజాగ్రత్త. లాక్డౌన్ వెసులుబాటుతో భారీగా జనం బయటికి. మార్కెట్లు, దుకాణాల వద్ద గుంపులు గుంపులు. వాహనాల్లో కిక్కేసి ప్రయాణం, కాన్రాని మాస్కులు, భౌతిక దూరం. తెలంగాణలో 20 తర్వాత లాక్డౌన్ ఎత్తివేత యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. గాఢ నిద్రలో ఉన్నారా? ఏబీపీల నియామకానికి ఇంకో శతాబ్దం కావాలంటూ రాష్ట్ర హోంశాఖ తీరుపై హైకోర్టు ఆగ్రహం. ఆ శాఖ ముఖ్య కార్యదర్శికి కోర్టు ధిక్కరణ నోటీసులు. ఆంధ్రజ్యోతి, డోసుల మధ్య తేడా రెట్టింపు చేయాలని మేము చెప్పలేదు. కోవిషీల్డ్పై ప్రభుత్వ కమిటీలోని 3 నిపుణుల వెల్లడి, 8 నుంచి 12 వారాలకు పెంచాలని మాత్రమే తాము సూచించినట్టు స్పష్టీకరణ. 12 నుంచి 16 వారాలు ప్రభుత్వ నిర్ణయం. దానిపై మాకు ఎలాంటి సమాచారం లేదు. వెల్లడించిన కమిటీ సభ్యుడు డాక్టర్ గుప్తే, రైటర్స్ వార్తా సంస్థ సంచలన కథనం. డోసుల మధ్య తేడా పెంపు సమిష్టి నిర్ణయమే. మా చర్చలో ఎవరో సమ్మతి తెలపలేదన్న కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ అరోడా, శాస్త్రీయ ఆధారాలతోనే నిర్ణయాలని వెల్లడి. లక్షణాలు లేకున్నా కోవిడ్తో 30, ఇన్ఫెక్షన్ బయటపడిన వారికి త్వరలో తర్వాత ఆరోగ్య సమస్యలు. అమెరికాలో 20 లక్షల మందికి పైగా అధ్యయనంలో గుర్తింపు. కరోనా మందుల ధరలు తగ్గించండి, ఉత్తర్వులు జారీ చేసిన ఎన్పీపీఏ. 100,000 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు శిక్షణ, ప్రత్యేక కోర్సు ప్రారంభించిన ప్రధాని. గోడలకు పాఠాలు, బడులు మూతబడిన టీచర్ల యథాతథం. టీచర్ల హేతుబద్ధీకరణ, స్కూళ్ల విలీనంపై నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం. 1192 పాఠశాలల్లో విద్యార్థులే లేరు, వాటిలో 1657 మంది ఉపాధ్యాయులు. కొన్ని చోట్ల స్టూడెంట్స్ కంటే ఎక్కువ మంది. నామమాత్రంగానే తాత్కాలిక సర్దుబాట్లు. ట్విట్టర్కు షాక్, తటస్థ హోదా కోల్పోయిన ట్విట్టర్. సమయం ఇచ్చినా ఐటీ నిబంధనలు పాటించలేదన్న రవిశంకర్ ప్రసాద్, ఉత్తరప్రదేశ్లో తొలి కేసు నమోదు. నీటి పంపకాలపై ట్రైబ్యునల్ వేయండి. తెలంగాణకు న్యాయమైన వాటా దక్కాలంటే వేయాల్సిందే. జల వివాద చట్టం అనుమతిస్తుంది, కేంద్రానికి రాష్ట్రం లేక. ఏపీలో భారీ ఎన్కౌంటర్, 6 మావోయిస్టులు కాల్చివేత. విశాఖ ఏజెన్సీలో హోరాహోరీ కాల్పులు. మృతుల్లో కరీంనగర్ చెందిన సందేం గంగన్న, అగ్రనేతలు అరుణ, జగన్కు గాయాలు. పేదల ఆత్మగౌరవ ప్రతీక డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. వారి ముఖంలో చిరునవ్వే మా లక్ష్యం. సకల సౌకర్యాలతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. నమస్తే తెలంగాణ. ఇన్ని పథకాలు ఎక్కడున్నాయి? కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నాయా? దేశానికే మార్గదర్శక తెలంగాణ పథకాలు. ఆత్మగౌరవ ప్రతీక డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. లబ్ధిదారులందరికీ త్వరలో రేషన్ కార్డులు. కేసీఆర్ పాలనపై యువ ఐఏఎస్లకు పాఠాలు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. సమర్థనేత కేటీఆర్ అన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి. సిద్దిపేట కలెక్టరేట్ ప్రారంభం 20న. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన ఖరారు. 20న సిద్దిపేట, కామారెడ్డి. 21న వరంగల్కు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన. కమ్మపల్లి, ఏటాపల్లి వ్యవసాయ భూమి మొత్తం విస్తీర్ణం 800 ఎకరాలు. ప్రతి వానాకాలం 480 ఎకరాల్లో వేరుశెనగ సాగు. ఒక్క ఎకరంలో 8 నుంచి 15 క్వింటాల దిగుబడి. పెట్టుబడి ఖర్చు పోగా ఎకరానికి 20,000 ఆదాయం. యాసంగిలో మరో వాణిజ్య పంట మిర్చి సాగు. ఆదర్శంగా వరంగల్ రూరల్ జిల్లాలోని గ్రామం. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల గుర్తింపు, ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తుల ఆహ్వానం. ఆసక్తి చూపుతున్న పారిశ్రామికవేత్తలు. కొత్త ట్రిబ్యునల్ వేయండి, సుప్రీంకోర్టులో కేసు వెనక్కి తీసుకుంటాం. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి రజత్ కుమార్ లేఖ. హైదరాబాద్కు డాటా జోష్, డాటా సెంటర్ సామర్థ్యం 3 కలిసి వస్తున్న ఫార్మా, ఐటీ కార్యకలాపాలు. నవతెలంగాణ, పెట్రోల్ ధరలు, ఇతర సమస్యలపై 30న రాజ్భవన్ ముట్టడి. వామపక్ష పార్టీల పిలుపు. జేబుకు చిల్లు, రికార్డు స్థాయికి చమురు ధరలు. పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర 100కు పైనే. మే 4 నుంచి ఇప్పటివరకు 26 సార్లు ఇంధన ధర పెంపు. కరోనా వెంటే సీజనల్ రోగాలు, సిబ్బంది లేని పిహెచ్సీలు. వానాకాలం జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు. పూర్తి చర్యలు తీసుకొని ప్రభుత్వం. హోంశాఖ గాఢ నిద్రలో ఉన్నదా? 2 వారాల్లో 174 ఏపీపీ పోస్టులు భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశం. ఇక పిచ్చి ప్రలాపాలను మానండి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఏం చేస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్న. మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి అభివృద్ధి పనుల ప్రారంభం. ముందస్తుగా కాంగ్రెస్, సిపిఐ నాయకులు అరెస్టు. మేము అలా చెప్పలేదు. కోవిషీల్డ్ వ్యవధి రెట్టింపుపై ప్యానల్ మెంబర్స్ వ్యాఖ్యలు. శాస్త్రీయమైన డేటా ఆధారంగా నిర్ణయం తీసుకున్నామన్న కేంద్రం. పార్లమెంటు కమిటీలో ఎస్సీ ఎస్టీ ఎంపీల ఎంపిక రామ మాత్రమే. మొత్తం 27 కమిటీల్లో 3లోనే చోటు. పార్లమెంట్లో వారి అధికారాన్ని, ప్రభావాన్ని పరిమితం చేస్తున్న సర్కారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇష్యూని వాళ్ళు టేకప్ చేద్దాం మనం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పీపీఏల రద్దు అనేటువంటి ఒక అంశంతో మొదలు పెడితే, లేదంటే అమరావతి మీద ఒక నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి నుంచి మొదలు పెడితే, నిన్న మాన్సాస్ ట్రస్ట్ మీద తీసుకున్న నిర్ణయం వరకు చూస్తే దాదాపుగా 100కు పైగా నిర్ణయాల్ని కోర్టులు తప్పుపట్టడం, లేదంటే ప్రజాక్ష